అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఆసక్తికరంగా రాజస్థాన్ రాజకీయాలు సచిన్ పైలట్ పార్టీ మారుతున్నారంటూ ప్రచారం సొంత పార్టీ పెట్టే యోచనలో సచిన్ ఈ నెల పదకొండున సచిన్ కీలక ప్రకటన రంగంలోకి దిగిన హైకమాండ్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాజస్థాన్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో విజయంతో దేశవ్యాప్తంగా అదే జోర్ను కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ భావిస్తూ ఉండగా రాజస్థాన్లో నేతల మధ్య అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారాయి సీఎం అశోక్ గెహ్లట్ మాజీ డిప్యూటీ సచిన్ పైలట్ మధ్య వివాదం కంటిన్యూ అవుతోంది బీజేపీని ధీటుగా ఎదుర్కొని రాష్ట్రంలో మరోసారి అధికారం నిలబెట్టుకోవాల్సిన తరుణంలో ఈ వ్యవహారం ఆ పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంది సచిన్ పైలట్ పార్టీ మారుతున్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం ఊపందుకుంది ఈ నెల పదకొండున తన తండ్రి రాజేష్ పైలట్ వర్ధంతి సందర్భంగా సచిన్ కీలక ప్రకటన చేస్తారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే రంగంలోకి దిగిన కాంగ్రెస్ హైకమాండ్ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించింది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ ఇటీవల సీఎం అశోక్ గెహ్లట్ సచిన్ పైలట్లతో ఢిల్లీలో వేర్వేరుగా సమావేశమై ఇద్దరికీ నచ్చచెప్పినట్లు తెలుస్తోంది ఎన్నికల ముందు విభేదాలను పక్కన పెట్టి కలసికట్టుగా ముందుకు వెళ్లాలని సూచించినట్లు సమాచారం గత ముఖ్యమంత్రి వసుంధర రాజే హయాంలో జరిగిన అవినీతిపై సీఎం అశోక్ గెహ్లట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రికి తాను రెండుసార్లు లేఖ రాసినా పట్టించుకోవట్లేదని సచిన్ పైలట్ ఆరోపిస్తున్నారు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ నుంచి సచిన్ డబ్బులు తీసుకున్నారని సీఎం గెహ్లట్ ఆరోపిస్తున్నారు దీంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు ఇక సచిన్ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ నేతలిద్దరూ కలిసి ఉన్నారని హైకమాండ్ సమస్యను పరిష్కరిస్తుందని రాజస్థాన్లో ఎన్నికల్లో అందరు నాయకులు ఐక్యంగా కలిసి పోరాటం చేస్తామని అన్నారు పైలట్ పార్టీని వీడరనే వాదనలు పుకార్లేనని కొట్టిపారేశారు తాను సచిన్తో ఫోన్ మాట్లాడానని పార్టీని వీడుతున్నట్లు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని ఖర్గే రాహుల్ గాంధీ వివాదాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తారని సచిన్ పైలట్ పార్టీని వీడుతున్నారనే విషయం మీడియా ద్వారానే తనకు తెలిసిందని అన్నారు తానే పైలట్ తో రెండు మూడు సార్లు మాట్లాడానని త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు అయితే ఆయన ఈ నెల పదకొండున తన తండ్రి రాజేష్ పైలట్ వర్ధంతి సందర్భంగా నిర్వహించనున్న సభలో నిర్ణయాన్ని ప్రకటిస్తారని కొత్త పార్టీ ఏర్పాటు గ్రౌండ్ వర్క్ కోసం పైలట్ ప్రశాంత్ కిషోర్ చెందిన సంస్థ ఐపాక్ సాయం తీసుకుంటున్నారని కొత్త పార్టీకి ప్రగతిశీల కాంగ్రెస్ అనే పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పుడు సచిన్ సొంత కుంపటి పెట్టుకుంటే ఆయా వర్గాలు కాంగ్రెస్కి దూరమయ్యే ఉంది అంతేకాకుండా అదును కోసం ఎదురు చూస్తున్న భాజపా కూడా పరోక్ష మద్దతిచ్చే అవకాశముందని అనుమానిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నట్లుగా వార్తలస్తున్నాయి ఆయన కనుక సొంత పార్టీ పెట్టుకుంటే ఆయన చీల్చే మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవే కనుక మరోసారి అధికారంలోకి రావాలన్న కాంగ్రెస్ నాయకుల కల కలగానే మిగిలిపోవచ్చు మరి అధిష్టానం ఈ విషయంలో ఏమైనా దిద్దుబాటు చర్యలు తీసుకొని పరిస్థితిని చక్కదిద్దకపోతే కాంగ్రెస్ పుట్టి మునగటం ఖాయమని చెప్పవచ్చు మరి పరిస్థితిని అధికార కాంగ్రెస్ అధిష్టానం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి